తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేక హత్య తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ పత్రికలో దుష్ప్రచారం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితంపై కూడా ఓ మీడియా బురద చల్లిందని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకెళ్తామని అసెంబ్లీ సాక్షిగా తల్లిని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. తాను కూడా విజయలక్ష్మి, భారతి వారి పిల్లల గురించి మేము మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. కానీ అది తమ సంస్కృతి కాదని, తన తల్లిని కించపరిచిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని అన్నారు. సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టారని అన్నారు. ఎందుకంటే ప్రజలకి నిజం తెలియాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను రాజకీయాల్లోకి రాకుండా ముందలే నా పైన ఈ పత్రిక దాడి చేస్తున్నారు. ఆనాడు నా చదువు కోసం ఎవరో డొనేషన్ ఇస్తే నాకు సీట్ వచ్చిందని దొంగడు తప్పుడు వార్త వేశాడు. అప్పుడు నా పైన ఇంకో వార్త కూడా వేశాడు. అప్పటికీ నాకు పెళ్ళయిందని, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడని వాళ్ళు దొంగ వార్త వేశారు. అంటే ఒక్క వ్యక్తిని అతని శీలాన్ని క్వశ్చన్ చేస్తారు, అంతేకాకుండా క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తారు. అంతేకాకుండా ఒక వ్యక్తి రాజకీయాలు ఎదుగుతుంటే అతను ఎదగకూడదు, ఎట్టి వరుస కొట్టాలన్న ఆలోచనలో ఈ దొంగ పత్రిక మాపై ఏమని చెప్తున్నా, ఎవడు భయపడడానికి సిద్ధంగా లేదు. ఎవరైనా తప్పుడు వార్తలు వేస్తే తప్పనిసరిగా వాళ్ళపైన నేను డిఫమేషన్ సూట్ చేస్తాను. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు చాలా స్పష్టంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్లో గుడ్ ఫెయిత్ ఆర్టికల్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఐపీసీ సెక్షన్లో గుడ్ ఫెయిత్ అని చూస్తే కనీసం ఎంక్వైరీ చేయాలి, దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదు తెలుసుకున్న తర్వాతనే వేయాలని చెప్తున్నాను. వాళ్ళు నాకు ఫోను చేయలేదు, పబ్లిష్ చేసే ముందు నాకు ఫోను చేయలేదు, మెసేజ్ పెట్టలేదు. నేను వివరణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పబ్లిష్ చేయలేదు. అందుకే ఈరోజు సాక్ష్యమైన డిఫమేషన్ షూట్ నేను వేస్తాం జరిగింది. ఇది ఇక్కడితో ఆగదు, తప్పనిసరిగా నేను న్యాయ పోరాటం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకా ఎవరు జరగకూడదు లక్ష్యంతో ఈరోజు ఈ దొంగ పత్రిక, ఈ దొంగ యజమాన్యం పైన నేను ఈ పోరాటం చేస్తాను.